ఓ సర్వేశ్వర తండ్రిని గౌరవించుమని మమ్ము ఆదేశించిన నీవు మరణించిన మా తండ్రిపై మరియు మా కుటుంబంలో మరణించిన వారందరిపై మీ దయాపూర్తమైన కనికరం చూపుము. వారి పాపములను మన్నించి ఒకానొక నాడు మేమును వారిని దివ్య తేజస్సుతో ప్రకాశించుండగా చూచి ఆనందించి భాగ్యమును మాకు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము. నీతోనూ పవిత్ర ఆత్మతోను యుగ యుగములను పాలించు జీవించు మా ప్రభువును నీ కుమారుడును అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మన యువకులు చాలా మంది 90 ఏళ్ల ఈడున ఎలియాసును తన మత ధర్మమును విడనాడునని పరంపర కొద్ది ఏళ్ల పాటు జీవించును గాను ఇప్పుడు మాంసము గుణించినట్లు నటన చేయదనేని నేను అపవిత్రుడనై పోయి నా ముఖ్యతనములకు మాయను మచ్చ తెచ్చుకుంటాను. నన్ను చూసి చాలా మంది యువకులు పెడదారి పట్టుదురు. తాత్కాలికముగా నరుల నుండి చావు తప్పించుకున్నంత మాత్రమున ఏమి లాభము? బ్రతికి ఉన్నను చనిపోయినను దేవుని తప్పించుకోజాలముగా ఇప్పుడు నేను ధైర్యముగా ప్రాణములు ఒడ్డుకునేని ఇన్ని ఏళ్ళు బ్రతికిన నా జీవితము సార్థకముగు. అప్పుడు నేను యువకులను చక్కని ఆదర్శముగా చూచిని వాడు. పవిత్రమైన మన ధర్మశాస్త్ర విధుల కొరకు ఉదార బుద్ధితో సంతోషముతోనూ ప్రాణములను అర్పించినతో అది యోగ్యమైన మరణ మగమని వారిని నేర్చుకుంది అని అన్నాడు. ఈ మాటలు పలికి ఎలియాసును హింస స్థానమును సమీపించి హింసకులు అంతవరకు అతని ఆదరముతో చూచిరి. కానీ ఈ మాటలు విన్న తరువాత వారు ఎలియాసునకు పిచ్చి ఎత్తినను అతని మీద విశ్వసలాడు. అతడు వారి కొరడా దెబ్బలకు ప్రాణములు విడిచుచు చివరి గడియలో పెద్దగా మూలిగి ప్రభువు సంపూర్ణమును పవిత్రమైన జ్ఞానము కలవాడు. నేను ఘోర యాతను మరణమును తప్పించుకొని విండగలిగిన వాడని అతడెరుగును. ప్రభువు పట్ల భయభక్తుల చేతనే నేను శ్రమలను సంతోషంగా సహించుచున్నానని అతడికి తెలియను అని పలికింది. ఈ రీతిగా ఎలియాసు మరణించింది. ఒక యువకుడికే గాక యూదజాతి అంతటికి అతని మరణము ఆదర్శప్రాయంగా చిరస్మరణీయంగా అయ్యింది. ఇది ఎలియవారి మొదటి పట్టణంలో చదివినట్టు ఆయన చనిపోకుండా ఉండటానికి ఒక చిన్న తప్పు చేసి చనిపోయాయి. కానీ ఎలియాజర్ ఏం చెప్పాడు, మిగతా వాళ్ళకి నేను చెడ్డ ఎగ్జాంపుల్ ఇవ్వకూడదు కాబట్టి నేను మంచి ఎగ్జాంపుల్లోనే ఉండాలి కాబట్టి నేను రాజుగా చెప్పిన తప్పుడు పని చేయను, చనిపోవడానికనే రెడీగా ఉన్నాను అనేది ఎలియాజర్ చెప్పాడు.